Hi to all, welcome to Plant for Life Telugu channel. ఈ రోజు మనం Plant for Life తెలుగు ఛానల్ లోని వేసవిలో కొత్తిమీర ఏ విధంగా సాగు చేయాలి మరియు దాని యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం. వేసవిలో పండించే ఆకుకూరలో కొత్తిమీర మంచి లాభదాయకమైనది, మంచి గిరాకీ ఉన్న పంట. అయితే వేసవిలోనే అధిక ఉష్ణోగ్రతలను మరియు కాంతిని కొత్తిమీర తట్టుకోలేదు. పైగా అధిక నేల ఉష్ణోగ్రతలు మొలక శాతాన్ని తగ్గించి మొక్క ఎదుగుదలను నిరోధిస్తాయి. ఈ అవరోధాలను అధిగమించినప్పుడే వేసవిలో కొత్తిమీర సాగు లాభదాయకంగా ఉంటుంది. వేసవిలో కొత్తిమీరకు నేల ఎంత అవసరం? చెట్ల నీళ్ళలో లేదా తాటాకు పందిరి కింద లేదా షేడ్ నెట్ల క్రింద సాగు చేయడం ద్వారా అధిక ఉష్ణోగ్రత, అధిక కాంతి వంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. అయితే ఈ మూడింటిలో షేడ్ నెట్ల క్రింద సాగులో అధిక దిగుబడులు మనం పొందవచ్చు. ఈ షేడ్ నెట్లలో 50% 75% షేడ్ నెట్లు ఉంటాయి. ఇవి కొత్తిమీర సాగుకు మిక్కిలి అనువైనవి. వేసవిలో కొత్తిమీర సాగుకు వాడిన నెట్లను తర్వాత ఖరీఫ్లో ఇతర కూరగాయల నారు పెంచుకోవడానికి కూడా మనం వాటిని ఉపయోగించుకోవచ్చు. అయితే వాటి కోసం మనం 50% గల షేడ్ నెట్లను ఎంచుకోవాలి. అయితే కేవలం వేసవిలో కొత్తిమీరను వ్యాపార సరళి సాగు చేయాలనుకునేటటువంటి వారు 75% షేడ్ నెట్లను ఎంపిక చేసుకోవాలి. ఈ 75-50% అనేవి వాటి యొక్క రంధ్రాలను ఆధారపడి ఉంటాయి. అంతేగాక నెట్ హౌస్ మరియు పాలి హౌస్లలో కూడా మనం వేసవిలో ఈ కొత్తిమీర సాగు చేసుకోవచ్చు. ఇక విత్తన మోతాదు మరియు వేసవి అనుకూలమైన రకాలు మనం చూసుకున్నట్లయితే సింధు, సాధన, స్వాతి, సుధ, APH, ధనియా వంటి రకాలు మనకు వేసవిలో అనుకూలంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా సురుచి LCC 234 మంచి రకాన్ని కూడా మనం విరివిగా వాడుకోవచ్చు. విత్తన మోతాదు చూసుకున్నట్లయితే వేసవిలో మొలక శాతం తక్కువగా ఉంటుంది కాబట్టి విత్తనం అధిక మోతాదులో వాడవలసిన అవసరం ఉంటుంది. విత్తనం అధిక మోతాదులో వాడినప్పుడు మొక్కలు ఎక్కువగా ఉండి ముందుగా ఎదిగిన మొక్కలను తొలిసారి కోతలో తీసుకునే అవకాశం ఉంటుంది. 1 సెంటుబడికి అంటే 40 మీటర్ల పొడవు, 1 మీటర్ వెడల్పు, 6 అంగుళాల ఎత్తు, 250 గ్రాముల విత్తనం మనకు 1 సెంటుబడికి సరిపోతుంది. 1 ఎకరాకి చూసుకున్నట్లయితే 25 కిలోల విత్తనం అవసరమవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచ్. హాయ్ టు ఆల్, వెల్కమ్ టు ప్లాంట్ ఫర్ లైఫ్ తెలుగు ఛానల్. ఈరోజు మనం ప్లాంట్ ఫర్ లైఫ్ తెలుగు ఛానల్లోని